హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో చూసారా? ఆన్లైన్ షాపింగ్ మా బాబుకి నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. బట్టలు, నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ అన్నమాట. ఇంకా నేను కూడా స్నాప్డీల్లో ఒక టాప్ కొన్నాను. అది ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. ఇంకా ఈ టీషర్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ప్యాంపర్స్ చూసారా? ఇది వచ్చేసి 56 కౌంట్, ఎక్సెల్ సైజ్ అన్నమాట. సో ఇది వచ్చి సైజ్ వచ్చేసి 12 to 17 కేజీ. మా బాబు వచ్చి దగ్గర దగ్గర 1.5 ఇయర్ ఇప్పుడు. సో వెయిట్ ఎంతో నాకు తెలీదు. సో ఇంచుమించు ఇంత మధ్యలోనే ఉంటాడు అనుకుంటాను. అందుకే నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను. ఇంతకుముందు లార్జ్ ఆర్డర్ చేసిండే. అది ఏంటంటే మెడికల్ షాప్లో కొన్నాను, కానీ లార్జు మా బాబుకి కొంచెం టైట్ అయ్యింది. అందుకే నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ట్రైలో నేను ఆర్డర్ చేసినప్పుడు 40% ఆఫర్ ఉండింది. సో 56 కౌంట్వి, 2 ప్యాక్స్, అంటే టోటల్గా 112 కౌంట్, ఇలాంటివి 2 వచ్చాయన్నమాట. సో ఇవంతా నాకు టోటల్గా ఎంత పడిందంటే అరౌండ్ 1500 పడింది. సో మీరు కూడా ఆన్లైన్లో, నేను చెక్ చేసింది వచ్చేసి అమెజాన్ ఫస్ట్ ట్రై, ఎక్కడ తక్కువ ఉందని చెప్పేసి చూశాను. నాకైతే ఫస్ట్ ట్రైలోనే తక్కువ అనిపించింది. అందుకే నేను ఇంకా ఫస్ట్ ట్రైలో ఆర్డర్ చేశాను. నేను ఇది ఆర్డర్ చేసే ముందు రోజు వచ్చేసి 40% ఆఫ్ లేదు, 24% ఆఫే ఉండింది. సో ఆ నెక్స్ట్ రోజు చూసేసరికి 40% ఉండింది. సో నేను ఏం చేశానంటే అంతకుముందు నా ఆర్డర్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ 40% ఉన్న రోజు ఆర్డర్ చేశానన్నమాట. సో ఇవి ప్యాంపర్స్ వచ్చేసి మా బాబుకి కరెక్ట్గా సరిపోతున్నాయి. యుఎస్లో అయితే డైపర్స్ మనకు లీకేజ్ అది అనేది చాలా తక్కువ ఉండే. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఏ డైపర్స్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉండింది. ఫస్ట్ అయితే నేను హగ్గీస్ తీసుకున్నాను, నెక్స్ట్ మమ్మీ పొక్కో ప్యాంట్స్ తీసుకున్నాను, అన్నీ లీక్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్యాంపర్స్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ప్యాంపర్స్ లీక్ అవ్వదు, ట్రై చేయని చెప్పేసి. సో అందుకే నేను ప్యాంపర్స్ ట్రై చేశాను. ఎక్సెల్ అయితే కరెక్ట్గా ఉంది. ఇంకా లీకేజ్ అంటారా, లీకేజ్ అనేది కూడా సరిగ్గా అంటే లీకేజ్ అనేది కూడా అవ్వట్లేదు అన్నమాట. నెక్స్ట్ ఒక్కొక్కసారి మనం నైట్ మర్చిపోతూ ఉంటాం కదా పిల్లలకి డైపర్స్ చేంజ్ చేయడము అనేది. నేను కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను, నిద్రలో మర్చిపోతూ ఉంటామన్నమాట లేయకుండా ఇంకా బాబుకి మార్చడం అనేది. సో అలా మర్చిపోయినా కానీ మనకేమవుతుందంటే మ్యాక్స్ లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ ప్యాంపర్స్ అనేది. సో ప్యాంపర్స్ నాకు కొంచెం బెస్ట్గా అనిపించింది, అందుకే నేను ప్యాంపర్స్ ఆర్డర్ చేశాను. సో మీరు కూడా ఫస్ట్ ట్రై అమెజాన్, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూసి ఎందులో తక్కువ ఉంది అని చెప్పేసి చూసి ఆర్డర్ చేయండి. నెక్స్ట్ నేను బాబుకి టీషర్ట్స్ ఆర్డర్ చేశాను, సమ్మర్ టీషర్ట్స్ అన్నమాట. యుఎస్లో అయితే నేను కార్టర్స్ బ్రాండ్ ఎప్పుడు ఆర్డర్ చేసేదాన్ని. కార్టర్స్ వచ్చేసి అప్ టు 5 ఇయర్స్ పిల్లలకి చాలా బాగుంటాయి. మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ అవి అసలు కొత్తగానే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే నేను ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ట్రైలో సో కొన్ని బ్రాండ్స్ ఆర్డర్ చేశాను. అవి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో నాకు తెలీదు. సో కొత్తవి అయితే తీసుకొచ్చాను. ఇవి ఇప్పుడు కరోనా నడుస్తుంది కదా, సో మేము ఇవి ఒక 3-4 డేస్ వరకు టచ్ చేయలేదన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు టచ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో తీసి చూద్దామా. ఇది చూసారా, బేబీ హగ్. సో నేను బాబుకి 1.5 ఇయర్ దగ్గర దగ్గర అని చెప్పాను కదా, ఎప్పుడు కరెక్ట్ సైజ్ అయితే తీసుకోను. ఎందుకంటే వాళ్ళు త్వరగా పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. సో మనం కరెక్ట్ సైజ్ తీసుకున్నామంటే అది జస్ట్ ఒక 1 or 2 మంత్స్కే మనకు టైట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకే నేను కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను. సో నేను ఇది ఈ బేబీ హగ్ వచ్చేసి 3 to 4 ఇయర్స్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను అన్నమాట బాబుకి. ఇది వచ్చేసి 299 ఎంఆర్పి ఉంది, నాకు వచ్చేసి 289 అలా పడిందనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఇది బాబుకి వేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి ఎలా ఉంది అన్నది. దీని బ్రాండ్ వచ్చేసి బేబీ హగ్. బాబుని చూడండి ఎలా అయిపోయాడు ఎండలకి. హాయ్ 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 చెప్పండి అందరు. నువ్వు చెప్పనన్నా హాయ్ చెప్పు. వేసుకొని వద్దామా డ్రెస్, కొత్తది వేసుకొద్దామా. స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుందామా, వేసుకుందామా, వేసుకుందామా. బాబు డ్రెస్ చూడండి, బేబీ హగ్ చేసా, చూడండి ఎలా ఉందో.
కొంచెం లూజ్ ఉంది అంతే కానీ చాలా బాగుంది బాబ్కి టీ-షర్ట్ బాగుందా బాగుందా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ ఇది చూసారా ఇదొచ్చి 24 నుంచి 36 మంత్స్ అన్నమాట ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఓమ్స్ బ్రాండ్ ఇక్కడ చూసారంటే ఓమ్స్ బ్రాండ్ ఇది సో ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి 149 పడింది నాకు 149 కి మనకి ఇంత క్వాలిటీ అంటే మంచిదే కదా ఇది వాష్ చేసిన తర్వాత ఇవి ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్లాత్ చాలా బాగుంది సో మనం ట్రై చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ నేను ఆర్డర్ చేసింది మినీ డోనట్స్ బ్రాండ్ ఈ మినీ డోనట్స్ బ్రాండ్ వచ్చేసి 3 టీ-షర్ట్స్ కలిపి ఒకటే ప్యాక్ లో వచ్చింది సో ఈ మినీ డోనట్స్ ఏమైందంటే నేను రీఆర్డర్ చేసినప్పుడు బై మిస్టేక్ థ్రైస్ పడిపోయిందన్నమాట క్వాంటిటీ అంటే 3 సేమ్ వచ్చేసాయి నాకు 3 పీసెస్ సేమ్ వచ్చేసాయి సో ఇది వచ్చేసి 599 రూపీస్ నాకు వచ్చేసి 569 పడింది సో బై మిస్టేక్ నేను 3 తీసుకున్నాను కాబట్టి నాకు ఇలాంటి 3 వచ్చేసాయి సరే అని చెప్పేసి నేను రిటర్న్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ట్రైకి మెయిల్ పెట్టాను రిటర్న్ చేయొచ్చా అని కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ COVID-19 వల్ల రిటర్న్స్ అనేటివి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంట సో ఈ 3 ఇంకా నాకే ఉండిపోయాయి అన్నమాట సో సేమ్ కలర్ ఉన్నాయి మార్చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకా మేము రిటర్న్ కూడా పంపించట్లేదు మీరు కూడా ఎప్పుడైనా ఆన్లైన్ ఆర్డర్ చేసేటప్పుడు అసలు రిటర్న్ పాలసీస్ ఇప్పుడు అదిగాక COVID-19 కాబట్టి అసలు వాళ్ళు రిటర్న్స్ తీసుకుంటున్నారా లేదా అవి చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ఎందుకంటే మనం ఇలాగ మిస్టేక్స్ ఒక్కొక్కసారి చేసేస్తూ ఉంటామన్నమాట ఇవి ఇప్పుడు తీసి చూద్దామా ఎలా ఉన్నాయో సో ఇది వచ్చేసి మినీ డోనట్స్ బ్రాండ్ సైజ్ వచ్చేసి 2XL అని చెప్పేసి రాశారు ఇందులో నేను ఆర్డర్ చేసింది నాకు తెలిసి 2 to 3 ఇయర్స్ అనుకుంటాను 2 to 3 ఇయర్స్ ఆర్డర్ చేశాను సో ఇది గ్రీన్ కలర్ బాగుంది కదా కలర్ చూడండి ఇట్లాంటిది ఇంకో షర్ట్ కూడా ఉంది 3 ప్యాక్స్ అని చెప్పాను కదా ఫస్ట్ మీకు చూపించానే గ్రీన్ అదొక్కటి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంది సో మనకు ఒక్క పీసే కొన్ని కొన్ని బ్రాండ్స్ 299 ఇంతకుముందు బేబీ హక్ చూపించాను కదా అది 299 ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఓమ్స్ బ్రాండ్ వచ్చేసి 149 అని చెప్పాను కదా 3 వచ్చేసేసి మనకు 569 పడ్డాయి అంటే మనకు ఒకటొక్కటి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినట్టు కదా సో మనం ట్రై చేయొచ్చు అన్నమాట ఇంకొకటి వచ్చి ఇది చూసారా మినీ డోనట్స్ బ్రాండ్ అని చెప్పాను కదా అది వేసాను చూడండి అదైతే ఇంతకుముందు వేసాను కదా బేబీ హాక్ టీషర్ట్ అది చాలా లూజ్గా ఉంది అంటే దీంతో పోలిస్తే లూజ్గా ఉందన్నమాట కానీ ఇది చూసారా 2 to 3 ఇయర్స్ అయినా కానీ టైట్గా ఉంది అంటే కరెక్ట్గా సరిపోయిందన్నమాట అందుకే నేను ఎప్పుడు కానీ బాబు ఏజ్ కంటే కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను ఎలా ఉంది టీషర్ట్ బాబుకి బాగుంది లేదు అన్నది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మీరు కూడా పిల్లలకి ట్రై చేసేటట్లుంటే ఫస్ట్ ట్రై చేయండి ఒకసారి రిటర్న్ పాలసీస్ అంతా చదివి ట్రై చేయండి ఎందుకంటే ఈ COVID-19 వల్ల రిటర్న్ పాలసీస్ అన్నీ చేంజ్ అయ్యాయి సో మనం రిటర్న్ చేయాలి అంటే హైజీన్ ఇష్యూస్ వల్ల వాళ్ళు రిటర్న్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అన్నమాట స్నాప్డీల్లో డ్రెస్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా అది ఇదే సో నేను XL ఆర్డర్ చేశాను నాకు లార్జ్ అయితే సరిపోయిండేది సో నేను XL ఆర్డర్ చేశాను కాస్త లూజ్ అయింది నాకు ఇది వేసుకొని వస్తాను చూడండి ఎలా ఉందో సో కిందంతా బార్డర్ బ్లూ బార్డర్ ఇలా ఇచ్చారనమాట
ఇక్కడ ఫ్రంట్ అంతా ఇలాగ డిజైన్ వచ్చింది బ్లూ కలర్ లో క్లాత్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందో క్లాత్ అనుకున్నాను నేను క్లాత్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఇది నేను వేసుకొని వస్తాను చూడండి ఎక్సెల్ సైజ్ అని చెప్పా కదా చూసారా లూజ్ గా ఉంది కానీ ఎందుకులే రిటర్న్ చేయడం అని చెప్పేసి అట్లే ఉంచేశాను అన్నమాట బాబుకి వేసా చూసారా చాలా లూజ్ గా ఉంది లార్జ్ అయితే సరిపోయింది అది सो इदन्नमाट ई रोज वीडियो फर्स्ट ट्राई हालो नेक्स्ट वच्चेसि स्नैपडील ड्रेस सो मीकु ई फर्स्ट ट्राई तीसुकुन्न ड्रेसेस नेक्स्ट स्नैपडील तीसुकुन्न ड्रेस एला उंदो नाकु कमेंट सेक्षन लो चेप्पंडि बा एंडलंडि बाबू एंडलु चेमटलु गारिपोतुन्नायि मा विलेज लो एंत एंडलंटे अंत उन्नायि अन्नमाट असलु ओके సో మీరు ఫస్ట్ ట్రైలో ఆర్డర్ చేయాలి అనుకుంటే పిల్లలకి ఆర్డర్ చేయొచ్చు కానీ వాళ్ళ రిటర్న్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు సో ఆర్డర్ చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా ఆర్డర్ చేయాలి ఇది నేను ఇచ్చే సజెషన్ నెక్స్ట్ వచ్చేసి స్నాప్డీల్ డ్రెస్ అయితే బానే ఉంది సో మనం ఆర్డర్ చేయొచ్చు మింత్రా ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటాయి అని చెప్పేసి విన్నాను కానీ స్నాప్డీల్ లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను ఇంతకీ నేను ఈ డ్రెస్ రేట్ ఎంతనో చెప్పడం మర్చిపోయాను కదా సో ఈ డ్రెస్ రేట్ వచ్చేసి నాకు 650 అలా పడిందన్నమాట సో మీరు ట్రై చేసేటట్టు ఉంటే ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి మహాగీత అని చెప్పేసి ఆ బ్రాండ్ అంట సో ఆ బ్రాండ్ అయితే నేను ఎప్పుడూ వినలేదు కానీ క్వాలిటీ అయితే బానే ఉంది సో ఎండల కాలంలో ఈగలు ఇవన్నీ మామూలే అన్నమాట సో మీరేమీ అనుకోవద్దు ఈగలు ఇలా ఉంటాయి గనా ఈ వీడియోలో సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్